సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విశాఖలో నోట్ల కట్ల కలకలం. ఒక్కసారిగా నోట్ల కట్లు కోట్ల రూపాయలు రోడ్ల మీద పడేసి పారిపోయిన వైనం. సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి మరికొన్ని గంటల్లో సో ఓటింగ్ అయితే ఓట్లు పోలింగ్ అయితే స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అందరికీ అయితే పంచుతూ ఉంటారు కదా. ఈ నేపథ్యంలో నోట్ల కట్లు అన్నీ కూడా పంచుతున్న సమయంలో సో ఒక్కసారిగా రోడ్డు మీద అయితే పడేసి అయితే పారిపోయారన్నమాట. ఇవన్నీ కూడా మనకి సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు అయితే పట్టుబడింది. ఆర్కే బీచ్ సమీపంలో నీ పాండురంగాపురం వద్ద కోటిన్నర నగదును అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న సి విజిల్ యాప్ ద్వారా సమాచారం రావడంతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు అయితే చేపట్టారు. కారులో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించిన వెంటనే వాహనాన్ని వదిలేసి నిందితులు అక్కడి నుంచి అయితే పరారైపోయారన్నమాట. అయితే ఈ భారీ మొత్తం ఎవరిది అన్న దానిపై దర్యాప్తు జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంటు సో మరికొన్ని గంటల్లో అయితే పోలింగ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ లోపల మనకి పంపకాలు అయితే జరుగుతాయి కదా, ఓటుకింతనైతే పంచుతూ ఉంటారు కదా, వాటికి సంబంధించి పంపిణీ చేసేందుకు అయితే తీసుకెళ్తున్నారని చెప్పేసి అనుమానిస్తున్నారన్నమాట. సో పోలీసులు రాగానే ఈ డబ్బులన్నీ కూడా అక్కడే రోడ్డు మీద అలా వదిలేసి అయితే వెళ్ళిపోయారన్నమాట. దాదాపు 1,50,00,000 ఎంత ఉందని చెప్తున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో ఓట్లకు సంబంధించి డబ్బులు పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్.